హాయ్ ఫ్రెండ్స్, బెస్టీజ్ కంపెనీలో మీకు నెలకి 30,000 రూపాయలు రావాలి అంటే ఎంత బిజినెస్ చేయాలి, ఎంత పీవి చేస్తే మనకి వస్తుంది? చాలా మంది ఫోన్లు చేసి ఇదే అడుగుతున్నారు. మీకు ఈ రోజు ఈ వీడియోలో వెరీ క్లియర్ గా చెప్తాను, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. నాలెడ్జ్ అనేది నేను ఈ వీడియోలో ఇచ్చేస్తున్నాను, మీరే క్యాల్కులేట్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఉదాహరణకి 6 మీ కింద ఐడియాలు ఇచ్చారు, మీ అప్లైన్ అనేది ఒక లైన్ సపోర్ట్ చేస్తే ఒక లైన్ అనేది బాగా వెళ్ళిపోతుంది మీ అదృష్టం బాగుంటే. ఒకవేళ మీ అప్లైన్ మాత్రం నీకు ఐడీలు ఎందుకు ఇవ్వాలి, నేను ఎందుకు ఇస్తా నీకు, నువ్వు నా కింద ఉంటే ఉన్ను సచ్చినట్టు నువ్వే పనిచేసుకో అంటే మాత్రం 6 మీరే వేసుకోవాలి. మీ కర్మ అనుకోండి, మీరు 6 వేసుకున్నారు, ఒక లైన్ మాత్రం చాలా వేసుకుంటూ వెళ్ళిపోయారు. మీ అదృష్టం బాగుండి మంచి మంచి లెటర్స్ దొరికారు, పని చేసే వాళ్ళు దొరికారు, ఒక లైన్ లో మాత్రం ఒక 6,000 PV వస్తే మీరు ఫుల్ హ్యాపీ అవ్వండి. ప్రస్తుతానికే కంపెనీ ఇంకొక కండిషన్ పెట్టింది, అది కూడా ఇనుర్రి, ఒకటే లైన్ లో 100,000 PV వచ్చినా కూడా మీకు వచ్చేది 1 కూడా రాదు. నోట్ దిస్ పాయింట్ మై ఫ్రెండ్. సరే, ఒక లైన్ లో 6,000 PV వచ్చింది, మిగతా 5 మీకు 3,000 PV గాని వస్తే ఇక మీరు ఫుల్ ఖుషి అవ్వండి. ఆ నెల మీకు 30,000 వస్తాయి బ్రో, ఎందుకంటే ఆ నెల మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు. సో ఇక్కడ మీకు LOB కూడా యాడ్ అవుతుంది, కాబట్టి మీకు 30,000 వస్తుంది. PV డబ్బులు పరంగా చెప్పు బ్రో. ఓకే మై ఫ్రెండ్, 6,000 PV అంటే 2,00,000 రూపాయల బిజినెస్ ఒక లైన్ లో జరగాలి. 3,000 PV అంటే మిగతా 5 100,000 రూపాయల బిజినెస్ జరగాలి. క్లియర్? మొత్తం 3,00,000 రూపాయల బిజినెస్ జరిగితే మీకు వచ్చేది 30,000 రూపాయలు. ఏంటి బ్రో, రాత్రనక పగలనక చెమటోచి కష్టపడితే మాకు వచ్చే 3,00,000 రూపాయల బిజినెస్ కి 30,000? మరి వెస్టీజ్ కంపెనీలో డబ్బులు సంపాదించడం అంటే ఈజీ అనుకున్నావా? నో, చిరిగి చాటై పేట అవుతుంది. మరి అసలు నిజాలు దాసేసి మీకు పైన పైన చెక్కులు చూపించి బిజినెస్ చేయమంటున్నారే, ఇదెక్కడ న్యాయం అని అడుగుతారా? మీ అప్లైన్ అడగండి, నన్ను కాదు. అది సరే, క్యాలిక్యులేట్ చేసుకుందాం. బుక్ పెన్ తీసుకుని రెడీగా పెట్టుకోండి, లేకపోతే వీడియోకి లైక్ చేసి అలా పెట్టుకోండి. మీకు అవసరం ఉన్నప్పుడల్లా ఓపెన్ చేసి వీడియో చూస్తూ ఉండండి, ఇక నుంచి లెక్కలు స్టార్ట్ అవుతాయి. నాకు చిన్నప్పటి నుంచి లెక్కలంటే భయం, నువ్వు మళ్ళీ మ్యాథ్స్ చెప్తే నేను వినాలా? మ్యాథ్స్ అంటే పెద్దగా ఉండదు బ్రో, వెరీ సింపుల్ గా షార్ట్ గా మీ ఇంట్లో పిల్లలు కూడా క్యాలిక్యులేట్ ఓపెన్ చేసి టక 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 కొట్టి ఇదిగో డాడీ మీ లెక్క క్లియర్ అయిందా అని అంటారు. దట్ ఈస్ అర్జున్. నా సబ్స్క్రైబర్ ని సాటిస్ఫాక్షన్ చేయడమే నా బాధ్యత. ఒక లైన్ లో 6,000 వచ్చినాయి కదా, ఒక లైన్ లో 3,000 వచ్చినాయి కదా, 2+ చేస్తే ఎంత? 9,000. ఎవరైనా చెప్తారు, వెరీ సింపుల్ గా ఉంది కదా. అది సరే బ్రో, పైసల పరంగా చెప్పు. 9,000 PV అంటే డబ్బులు ఎంత? 3,00,000 రూపాయలు. సరే, 9,000 PV వచ్చింది, హ్యాపీ. ఇది ఎలా క్యాలిక్యులేట్ చెయ్యాలి? వెరీ సింపుల్, క్యాలిక్యులేట్ తీసుకోండి, 9,000 నొక్కండి, ఇంటూ నొక్కండి, 18 నొక్కండి, మళ్ళీ ఇంటూ నొక్కండి, తర్వాత 6% నొక్కండి, ఇజ్ ఈక్వల్ టు 9,720 వచ్చిందా? ఇది నీకు వచ్చే పీవీ. అది సరే, డైరెక్టర్ బోనస్ లో ఈ 9,720 ఇంటూ నొక్కండి, తర్వాత 0.83 నొక్కండి, ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 8,067 రూపాయలు వచ్చిందా? కంగ్రాచులేషన్స్, ఇదే నీ డైరెక్టర్ బోనస్. సెకండ్ అండి, టీమ్ బిల్డింగ్ బోనస్, అదే 9,720 ని ఇంటూ చేసి 0.91 ఇజ్ ఈక్వల్ టు 8,845 రూపాయలు. వావ్, కంగ్రాచులేషన్స్. ఓకే, థర్డ్ ట్రావెల్ ఫండ్, మళ్ళీ అదే 9,720 ని ఇంటూ చేసి 0.25 నొక్కండి, ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 2,430 రూపాయలు. కంగ్రాచులేషన్. నెక్స్ట్ అదిరిపోయే బోనస్, లీడర్షిప్ ఓవర్రైటింగ్ బోనస్. ఏంటి ఇది కూడా 9,720 ఇంటూ చేస్తారా? ఏంటి, రాంగ్ మై ఫ్రెండ్స్. నీకు LOB అంటే ఒక లెగ్ లోనే వచ్చింది కాబట్టి 6,000 మాత్రమే తీసుకుంటుంది. 6,000 18 6,000 × 18 × 5% ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? 5,400 PV వచ్చిందా? ఈ PV లీడర్షిప్ ఓవర్రైటింగ్ బోనస్ అన్నట్టు. 5,400 PV ఇంటూ 2.35 ఇజ్ ఈక్వల్ టు 12,690 రూపాయలు. ఇట్స్ క్లియర్? 32,000 రూపాయలు. వావ్, అద్దిరిపోయింది కదా. 3,00,000 రూపాయలు బిజినెస్ చేస్తే మీకు వచ్చే డబ్బులు 32,000 రూపాయలు. వావ్, కంగ్రాచులేషన్స్. ఒకవేళ ఈ విజయాన్ని మీరు సాధించినట్టయితే కంగ్రాచులేషన్స్, మీ లీడర్ తో సన్మానం చేయించుకోండి, కింద కూర్చున్న వాళ్ళతో చప్పట్లు కొట్టించుకోండి, నాకు మాత్రం వీడియోకి లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఐఎమ్ యువర్ ఫ్రెండ్. ఓకే.